चारित्रक रामप्प देवालयानिकि यूनेस्को गुर्तिंपु दक्कडं वेनुक सीएम केसीआर कृषि एंतो उंदनी मंत्री सत्यवती रातोड़ कोनियाडारु। प्रपंच वारसत्व कट्टडाल जाबितालो रामप्प आलयं चोटु साधिंचडं తెలంగాణ ప్రజలకు గర్వకారణమని అన్నారు। కాకతీయ కళా నైపుణ్యానికి ప్రపంచ స్థాయిలో గొప్ప గుర్తింపు లభించిందని పేర్కొన్నారు। తెలంగాణ రాష్ట్రంలోని కాకతీయులు మరి ఇంత అద్భుతమైన శిల్ప సంపదను వెలికి తీయడంలో గత పాలకులు కొంత నిర్లక్ష్యానికి గురిచేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణలో ఉండే మరి కాకతీయుల కట్టడాలకు ప్రపంచ ఖ్యాతిని ప్రపంచ గుర్తింపుని తీసుకురావడానికి వారు చేసిన కృషి అందులో మొదటిగా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కట్టిన చెరువులకు మిషన్ కాకతీయ పేరుతోని ఆ రోజు కాకతీయ రాజులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం రైతాంగం కోసం వారు నిర్మించిన చెరువులను పునరుద్ధరించి ఈ రాష్ట్రంలో రైతులకు మరి రెండు పంటలకు నీరిచే ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ ని కార్యక్రమాన్ని చేపట్టారు। కాకతీయ కట్టడాలకు మరి అద్భుతమైన గుర్తింపు రావడానికి వారు చేసిన కృషి ఫలితంగా ఈ రోజు రామప్ప ప్రపంచ జాతీయ వారసత్వ సంపదగా ఈ రోజు యునెస్కో ద్వారా గుర్తింపు పొందడం ఈ జిల్లాలో పుట్టిన బిడ్డలందరికీ మరి గర్విస్తూ వారందరి తరఫున ఇందుకు కృషి చేసిన రాష్ట్ర మరి ప్రతినిధులు మా సోదరుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు వారు యువకులుగా ఎమ్మెల్సీగా ఉంటూ నిజంగా ఈ చిన్న వయసులో వారికి ఇలాంటి ఆలోచన రావడం